నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చాలా టేస్టీ కర్రీ ఒకటి చేసి చూపించబోతున్నాను. అదేంటంటారా, గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అన్నమాట. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ కర్రీ. సో చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది. ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి, బాగుంటుంది అన్నమాట. సో గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అన్నమాట, బాగుంటుంది. ఇది ప్లెయిన్ రైస్తోనే చాలా బాగుంటుందండి, చపాతీలు వాటికన్నా కానీ ప్లెయిన్ రైస్తోనే చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చి రొయ్యల కూర చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. సో ముందైతే ఈ విధంగా రొయ్యల్ని ఈ విధంగా కట్ చేసి ఆ వెయిన్ అది ఉంటుంది కదా, అది తీసేయాలన్నమాట. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి, రెండు వైపులా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇవి ఏమో క్లీన్ చేసినవి, ఇవి ఏమో క్లీన్ చేయనివి, చూడండి అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయో క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా విధంగా ఘాటు పెట్టుకొని తర్వాత వాష్ చేసేసుకోవాలి నీట్గా ఒక 3-4 టైమ్స్. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను అన్నమాట. ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా కుక్ అయినాయి కదా, 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసాం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని. తర్వాత గోంగూరని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఒక 3 టైమ్స్. తర్వాత ఒక పాత్ర తీసుకొని ముందు గోంగూర వాష్ చేసుకున్న గోంగూర, తర్వాత మిర్చీలు వేసుకొని ఒక్క టమాటా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో గోంగూర నీట్గా తొందరగా కుక్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా బాగా కుక్ అయింది కదా, ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని నీట్గా ఎనుపుకోవాలి. లేదంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు పేస్ట్ లాగా, లేదంటే ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు, మీ ఇష్టం అండి. లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక మసాలా చూపిస్తున్నాను, ఇది ఇలాగే చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం మసాలా పౌడర్ కోసం ధనియాలు, కొంచెం లవంగాలు, చెక్క, యాలుక్కాయి, ఒక్క యాలుక్కాయ అన్నమాట, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా మిక్సీ వేసేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మంచి టేస్ట్ యాడ్ చేస్తుందండి ఈ గోంగూర రొయ్యల కర్రీకి. ఇది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగుంటుంది పౌడర్. సో అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని వేగనివ్వాలన్నమాట ఆనియన్స్ని. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసాము. సో అది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగనివ్వాలన్నమాట. మనం గోంగూర యాడ్ చేసినాం కాబట్టి ఎక్కువ ఫ్లేవర్స్ ఏమంత డామినేటింగ్గా ఉంటే బాగోదండి, అందుకే అన్నీ లైట్గా వేయాలన్నమాట మసాలా పౌడర్లు. అల్లం పేస్ట్ వేగిన తర్వాత కొద్ది కారం, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. అందుకే మసాలా పౌడర్లో కూడా ఎక్కువ ఏం లేవన్నమాట, చెక్క, లవంగ, యాలుక్కాయ, ధనియాలు అంతే ఉన్నాయన్నమాట, ఎండు కొబ్బరి. బాగుంటుంది అన్నమాట టేస్టీగా. సో మనం 5 మినిట్స్ పాటు కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి మసాలా వేగిన తర్వాత. సో ఈ విధంగా రొయ్యలు కూడా వేసేసాం కదా, ఒక 5 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మసాలాలు చక్కగా రొయ్యలకు పడతాయి అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు అలాగే ఏమేయకుండా కుక్ చేసుకోండి. అవసరం అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంది, మసాలాలన్నీ చక్కగా కోట్ అయినాయి అన్నమాట రొయ్యలకి. ఇవి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు తాలింపులో కన్నా మధ్యలో వేస్తేనే మంచి ఫ్లేవర్ పడుతుందండి నాన్ వెజ్ రెసిపీస్కి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, ఎనుపుకోనైనా ఎనుపుకోవచ్చు అండి, మీ ఇష్టము. సో గోంగూర కూడా యాడ్ చేసాం కదా, నీట్గా చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అది చక్కగా కలుపుకున్న తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీరు తినేదాన్ని బట్టి, మరీ గ్రేవీగా కావాలో లేకపోతే కొంచెం లైట్గా కొంచెం గుజ్జుగా ఉంటే సరిపోతుందో మీరు ఒక్కసారి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఆయిల్ బయటికి బాగా తేలిపోయింది కదా, కూర చక్కగా రెడీ అయిందన్నమాట. ఎక్కువ టైం ఏం పట్టదండి, మనం ఆల్రెడీ గోంగూర ఉడికించుకొని ఉంచుకున్నాము, అలాగే రొయ్యలు కూడా ఉడికించుకొని ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఆ విధంగా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఆ విధంగా మళ్ళీ ఫ్లేమ్ లోలో ఉంచుకొని కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేశాను, చాలా టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది, ప్లెయిన్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి రోటీస్ వాటిల్లో కన్నా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.